చాలా వరకు భవిష్యవాణి గురించి అందరికీ బాగా ఆసక్తి ఉంటుంది కదా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం వీటిని అస్సలు నమ్మరు, అన్నీ అబద్ధాలు అని కొట్టిపారేస్తూ ఉంటారు. ఇక అటువంటి వారి కోసమే కొంతమంది చెప్పిన భవిష్యవాణిలు ఇక్కడున్నాయి. గతంలో వాళ్ళ భవిష్యవాణిలో ఏదైతే పొందుపరిచారో అవి జరిగాయి కూడా. ఇక భవిష్యత్తులో జరిగే వాటి గురించి కూడా తెలుపగా అవి కూడా నిజం అవ్వడానికి దగ్గరలో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం భవిష్యత్తు గురించి చెప్పిన భవిష్యవాణి కూడా నిజమే అని చెప్పొచ్చు. ఇప్పటికీ అయోధ్య విషయంలో స్వామి అచ్యుతానంద మహారాజ్ చెప్పినట్లే నిజమైంది. అంతేకాదు, బాబా వంగా కూడా అయోధ్య విషయం గురించి తాను బతికున్నప్పుడు ఏదైతే చెప్పిందో అదే నిజమైంది. ఇక ఈ విధంగా చూసుకుంటున్నట్లయితే భవిష్యత్తులో భారతదేశం సంపూర్ణ హిందూ దేశంగా మారనుందా, అగ్రగామి దేశంగా ఉన్న అమెరికా స్థానంని భారతదేశం తీసుకోనుందా, లేదా రష్యా సొంతం చేసుకుంటుందా, అంతేకాదు భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనేది కూడా వీళ్ళ భవిష్యవాణిలో ఉన్నాయని తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాది భారతదేశంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనే దాని గురించి, ఇక అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం భారతదేశంలో రామరాజ్యం కొనసాగుతుందా అనే విషయాల గురించి భవిష్యవాణి ఏమని చెప్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. దేశ నలువైపుల మొత్తం శ్రీరాముడి రాజ్యమే ఉంది. అంటే భారత్ నుండి ఇండోనేషియా, నేపాల్ నుండి శ్రీలంక వరకు రాముడి రాజ్యమే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రదేశాలలో ఇప్పటికీ శ్రీరాముడి అస్తిత్వం తెలిపే ఎన్నో వస్తువులు కనిపిస్తాయి. అయితే శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామాయణ కాలంలో ఎంతో అద్భుతంగా ఉండేదని పురాణాలు ద్వారా తెలిసింది. కానీ ఆ తర్వాత అయోధ్య నగరం పలు రాజుల చేతిలోకి మారడం, చివరికి ముస్లింలు కూడా పరిపాలించడం జరిగింది. అలా ఆక్రమణకారుడైన మొఘల్ సామ్రాజ్యపతి బాబర్ అయోధ్యలో ఉన్న శ్రీరాముడి మందిరంను కూల్చి అక్రమంగా ఆ మందిరంపై బాబ్రీ మసీదు నిర్మించాడు. ఆ సమయంలో ఎంతోమంది హిందువులు అక్కడ చేరుకుని దండయాత్ర చేశారు. అలా 500 ఏళ్ల నుండి ఎన్నో పోరాటాల తర్వాత న్యాయం గెలిచింది. దీంతో 2019లో శ్రీరాముడి జన్మభూమి మన సొంతం కావడంతో అక్కడ మొత్తానికి రామమందిర నిర్మాణం కూడా జరగగా, ఇటీవలే అనగా జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కూడా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ఇప్పుడు దేశ ప్రజలంతా రామభక్తిలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు దేశం మొత్తం రామభక్తిలో ఉంది. ఇక ఇదివరకే ఈ విషయం గురించి బాబావంగా స్వామి అచ్యుతానంద మహారాజ్ తమ భవిష్యవాణిలో తెలిపినట్లు తెలిసింది. ఎప్పుడైతే శ్రీరాముడి జెండా ఎగురుతుందో అప్పుడే భారతదేశం అంతా రామరాజ్యంలాగా మారుతుందని తెలిపినట్లు తెలిసింది. ఇక అనుకున్నట్లుగానే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజు భారతదేశం మొత్తం రాముడి జెండా పట్టుకుని రామ నామంలో మునిగిపోయినట్లు కల్లారా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మిగిలిన భవిష్యవాణుల గురించి తెలుసుకోవాలని ఉంటుందని చెప్పాలి. అంటే రామమందిరం విషయంలో ఎంత నిజమైందో ఇక ఈ విషయాల్లో కూడా అంతే నిజం ఉండబోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే భవిష్యవాణులు రాబోయే కాలంలో మన దేశంను పూర్తి ప్రభావితం చేయనున్నాయి. నిజానికి ఈ భవిష్యవాణులు సుమారు 500 ఏళ్ల ముందు ఒడిశాలోని జన్మించిన స్వామి అచ్యుతానంద మహారాజ్ అని మహారచయిత రచించినవి. అంతేకాదు 25 ఏళ్ల కిందట మరణించిన బాబా వంగా అంతకుముందు ఆమె భవిష్యత్తు గురించి చెప్పినవి కూడా చాలా జరిగాయి. అందులో అమెరికాలో జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చైనీయులు అను విపత్తు, బ్రిటన్లో సంభవించిన బ్రెగ్జిట్ పరిణామం వంటివి అన్ని నిజమయ్యాయి. ఇక ఈ ఏడాది అనగా 2024 గురించి భవిష్యవాణి తెలిపిందని తెలిసింది. అంతేకాదు స్వామి అచ్యుతానంద మహారాజ్ తన భవిష్యత్తులో ప్రస్తావించిన విధంగా యుద్ధం, మహమ్మారి వంటివి కూడా ఎన్నో జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. నిజానికి స్వామి అచ్యుతానంద మహారాజ్ ఎన్నో దివ్యశక్తులు కలిగిన గొప్ప పండిత మహాత్ముడిగా, శక్తి సంపన్నుడిగా, యోగి మహాత్ముడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలని అంచనా వేసి తెలుసుకున్నాడు. ఇక వాటిని తన తాళపత్ర గ్రంథాల్లో కూడా రాశాడు. ఇక ఇందులో కొన్ని నిజమయ్యాయి. అందులో మొదటిది అఖండ హిందూ దేశం. ఆయన చెప్పిన భవిష్యవాణి ప్రకారం భారతదేశంలో హిందుత్వవాదం పెరిగిపోయిందని తెలిపాడు. అన్నట్లుగా ఇది జరుగుతూ వచ్చింది. మొదట్లో భారతదేశంలో హిందూ విరుద్ధ రాజ్యం ఉండేది. కానీ ఇప్పుడు అందరూ హిందువులుగా మారడంతో రామరాజ్యంగా మారింది. నేపాల్లో కూడా అఖండ హిందూ దేశ నినాదాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కాఠ్మాండు ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి దేశం సెక్యూరిజం నుండి హిందూ రాష్ట్రంగా మార్చాలని ప్రకటించారు. నిజానికి 1000 ఏళ్ల ముందు కాషాయపు జెండా ప్రపంచం మొత్తం ఎగిరింది.
కానీ ఇప్పుడు కేవలం భారత్ మరియు నేపాల్ దేశాల్లో మాత్రమే కాషాయ జెండా ఎగురుతుంది. అయితే ఇప్పుడు భారత్ కూడా సంపూర్ణ హిందూ దేశంగా అయితే లేదని చెప్పాలి. దీంతో హిందువులు భారతదేశం మరోసారి సంపూర్ణ దేశంగా మారుతుందా లేదా అని అనుకుంటున్నారు. కానీ అన్ని అనుకున్నట్లుగా జరిగితే మాత్రం అఖండ భారతదేశంగా మారుతుందని భవిష్యవాణిలో ఉంది. ఇక 2024 గనుక ఏడాదిలో ఎలక్షన్స్ బదులు సెలక్షన్ జరుగుతుందని స్వామి అచ్యుతానంద మహారాజ్ భవిష్యవాణిలో ఉంది. నిజానికి ఆయన భవిష్యవాణిలో ఏడాది యొక్క ఎలక్షన్స్ గురించి ప్రస్తావించి ఉందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. ఇక ఈ విషయం గురించి అందులో ఏముందంటే ఎలక్షన్ కి బదులు సెలక్షన్ ఉంటుందని తెలిసింది. అంటే తర్వాత భారత ప్రధానిగా పోటీ చేసే రాజకీయ నాయకుడి సంపూర్ణ మద్దతు ఉంటుందని అర్థమవుతుంది. భారతదేశ ప్రజలు ఎవరినైతే నమస్కరిస్తారో వాళ్లే ప్రధానిగా గెలుస్తారని తెలుస్తోంది. ఇక మూడవది వచ్చేసి ప్రజాస్వామ్యంగా ఉన్న మన దేశ ప్రజలకి మానవత్వం కూడా ఎక్కువే అని చెప్పాలి. ఆకలితో ఉన్నా వారిని అలా చూడకుండా అన్నం పెట్టే సంస్కారం మన దేశ ప్రజలలో ఉంది. దీంతో కొందరు విదేశీయులు మనలో ఉన్న మానవత్వంను చేతకానితనం లాగా భావించి మన దేశంను వాళ్ళ అధీనంలోకి మార్చుకోవాలని చూస్తున్నారు. అంటే కొందరు మన దేశంను ఇస్లామిక్ దేశంగా మార్చాలని చూస్తూ ఉంటే మరికొందరు ఇసై ధర్మంలోకి మార్చాలని చూస్తున్నారు. ఇక మరికొంతమంది విదేశీయులు మన దేశంలో ఎటువంటి ఆధారాలు లేకుండా గడుపుతున్నారు. అయితే ఏప్రిల్ 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల విదేశీయులు మన దేశంని వదిలి తమ దేశాలకి వెళ్ళిపోతారని భవిష్యవాణిలో ఉన్నట్లు తెలిసింది. ఇక నాలుగవది వచ్చేసి 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు ముగిశాయి. అయితే 3వ ప్రపంచ యుద్ధం గురించి ఇప్పటికీ చాలా మంది ఋషులు తమ గ్రంథాలలో తెలిపారు. ఇక అచ్యుతానంద మహారాజ్ భవిష్యవాణిలో కూడా 3వ ప్రపంచ యుద్ధం గురించి ఉంది. నిజానికి ఈయన భవిష్యవాణి నిజమవుతుంది అని 2022లోనే చాలా వరకు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో ప్రారంభమైన ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధం ఇప్పటికీ ఆగలేదు. ఇక అంతలోనే ఇజ్రాయిల్ మరియు హమాస్ల మధ్య మరో యుద్ధం మొదలైంది. ఇక ఈ 2 యుద్ధాలు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ 2 గ్రూపులుగా అయ్యేలా చేశాయి. అలా ఒకవైపు అమెరికా ఉంటే మరోవైపు రష్యా ఉంది. ఇక ఈ దేశాల మధ్య భవిష్యత్తులో ఏమైనా పరిణామాలు ఎదురైతే చాలు, విదేశాలలో ఉన్న భారతీయులంతా తిరిగి వచ్చేస్తారు. ఇక అచ్యుతానంద మహారాజ్ భవిష్యవాణి ప్రకారం 2024 చివరి వరకు విదేశాలలో ఉన్న భారతీయులంతా తిరిగి వచ్చేస్తారని ఉందని తెలిసింది. ఎందుకంటే ఆయా దేశాలలో 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం అక్కడ నిత్యావసర కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా అన్నిటి ధరలు బాగా పెరిగిపోతాయి. ఇక 5వది ఏంటంటే భారతదేశానికి పశ్చిమాన యుద్ధరణ భేరి మోగుతుందని భవిష్యవాణిలో అచ్యుతానంద మహారాజ్ పొందుపరిచినట్లు తెలిసింది. అచ్యుతానంద మహారాజ్ భవిష్యవాణిల ప్రకారం శని మీనా రాశిలోకి ప్రవేశించినప్పుడు భారతదేశంపై యుద్ధాలు జరుగుతాయని తెలిసింది. అయితే ఇవే కాకుండా ఆయన రచించిన భవిష్యవాణిలో మరికొన్ని విషయాలు కూడా తెలిసాయి. అదేంటంటే రాబోయే కాలంలో యూరప్లో ఉన్న ప్రజలు అంతమైపోతారట. అంతేకాకుండా కొన్ని ఏళ్ల తర్వాత అమెరికా కూడా నీటిలో మునిగిపోతుందని, దీంతో అమెరికా స్థానంని రష్యా తీసుకుంటుందని తెలిసింది. ఇక జనాభా సంఖ్య కూడా పూర్తిగా తగ్గుతుందని తెలిసింది. చైనా యొక్క వినాశనం గురించి కూడా అచ్యుతానంద మహారాజ్ భవిష్యవాణిలో తెలిపినట్లు తెలిసింది. ఇక భారతదేశానికి చెందిన చివరి రాజుకి సంతానం ఉండదని, తను ఒక యోగి పురుషుల్లాగా ఉంటాడని తెలిసింది. ఇదంతా విన్నాక నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకవేళ మన కళ్ళ ముందే ఇవి జరిగితే మాత్రం మరింత ఆశ్చర్యపోక తప్పదని చెప్పాలి. కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నాక మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను.